పవన్ కళ్యాణ్ గారు నోట్ల గట్టకు పరిగెత్తొస్తాడని నేను అనుకోను ఎందుకంటే అట్లా పరిగెత్తుకొని వచ్చేదట్లయితే ఆ డబ్బుల కోసం గత కొన్ని సంవత్సరాలుగా పిచ్చర్లే యాక్ట్ చేయలేదు ఆయన ప్రతి ఒక్కరికి తెలుసు ఇప్పుడు హైయెస్ట్ పేడ్ ఆర్టిస్ట్ ఎవరైనా ఉన్నారు యాక్టర్ హీరో ఉన్నాడంటే సౌత్లో పవన్ కళ్యాణ్ గారు సో ఆయన డబ్బుల కోసం ఆశపడేదట్లయితే అట్లా పరిగెత్తొచ్చే వాడు సో ఆ డబ్బులు కాదు ఇక్కడ క్వశ్చన్ ఇక్కడ క్వశ్చన్ వచ్చి డెఫినెట్గా ఆయన సినిమాలో షూటింగ్లో పాల్గొన్నాడు వాళ్ళ సెక్యూరిటీ వాళ్లకు కరోనా రావటం జరిగింది ఆయన కూడా కొద్దిగా హెల్త్ రీజన్స్లో ప్రాబబ్లీ ఆయన డిసిషన్ తీసుకొని ఉండొచ్చు ఆయన సపోర్ట్ చేయరాదు అంటే ఆయన కార్యవర్గాన్ని కానీ నాదెండ్ల మనోహర్ గారిని ఇక్కడ పంపేవాడు కాదు సో మనంతా మన ఊహాగానంలో మనం పోకర్లేదు ఇది రాజకీయంగా యుద్ధం చేసేటప్పుడు రాజకీయంగానే మాట్లాడాలి ఊహాగానాల్లో మాట్లాడరాదని ప్రతిపక్షాలకు తెలియజేస్తున్నాం మూడో తేదీ వచ్చాడు బహిరంగ సభలో పాల్గొన్నాడు కదా బహిరంగ సభలో ఆయన పాల్గొనకపోతే తిరుపతి రాకోకుండా పోతే ఏదైనా రానట్టు జగన్మోహన్ రెడ్డి కరోనా ఉంది కాబట్టి అంటే ఒకటి 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 నిజం ఒకటి నిజం మీరు తెలుసుకోండి ఒకటి చాలా పవన్ కళ్యాణ్ గారు వచ్చిపోయారు నంబర్ వన్ జగన్ గారు రానేలేదు ఇక్కడికి జగన్ గారు ఇప్పటికీ ఆయన అన్ని సమావేశాలు పాల్గొంటూనే ఉన్నాడు అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూనే ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు ఆ వారు చేసిన విధానంలో ఈయన పోవటం లేదు వారు వచ్చిపోయారు కాబట్టి దిశను ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన డిసిషన్ తీసుకున్నాడు ఆయన కరోనా ఆయన మిత్ర బృందానికి రాలేదు జగన్ గారి చుట్టుపక్కల ఉండే వాళ్ళకి కరోనా వచ్చింటే ఆయన జగన్ గారు ఆ మాట చెప్పిందంటే వేరయ్యేది తిరుపతి పార్లమెంట్ మెంబర్ కానీ మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను ఎందుకంటే రాయలసీమ డిక్లరేషను ఎప్పుడో మనం చేయటం జరిగింది రాయలసీమ ప్రాంతానికి హైకోర్టు అప్పుడు డిక్లరేషన్ చేసినప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి వాళ్ళంతా యూత్గా లీడర్లుగా ఉన్నప్పుడు డిక్లరేషన్ చేసింది అది ఆచరణలో ఇప్పుడు వస్తూ ఉన్నది అది బీజేపీనే ముందుండి చేయటం జరిగింది అలాగే పరిపాలన సులభంగా జరిగేదానికి మనకు సెక్రటరీల డిపార్ట్మెంట్ కానీ వేసవి శీతాకాల సమావేశాలు కానీ దాన్ని కూడా మేము కృషి చేసే దాంట్లో ముందుకు పోతున్నాం బీజేపీ పార్టీ తరఫున సో అందరినీ కోరేది ఏమంటే మన ప్రాంతము అభివృద్ధి చెందాలన్నా మన రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా తిరుపతి ఒక వాటికన్ సిటీ మాదిరిగా డెవలప్ చేయాలన్నా తిరుపతిని ఒక పవిత్ర ప్రాంతంగా అలాగే పెట్టాలి అన్నా ఇప్పుడు మీరు తప్పకుండా ఓటు వేయవలసింది బీజేపీ పార్టీ అభ్యర్థి కానీ మనసా వాచా కోరుతున్నాను బీజేపీ అభ్యర్థి మామూలు లీడర్ కాదు ఆమె చాలా ఎడ్యుకేటెడ్ లేడీ మరి చీఫ్ సెక్రటరీగా కర్ణాటకలో పనిచేసి వచ్చిన వ్యక్తి ఆమె చాలా అనుభవం ఉన్న వ్యక్తి మీ ప్రాంతానికి ఈ అభ్యర్థిని ఆమె నిర్ణయించడం నిజంగా ఫ్యూచరు మీకు చాలా బాగుంటుంది ఈ ప్రాంతానికి అని తెలియజేస్తూ ఈ ప్రాంత పవిత్రాన్ని కాపాడేదానికి బీజేపీకే ఓటు వేయాలండి మనసా వాచ మీ అందరినీ